हेलो फ्रेंड्स, मेन चेसे वीडियो अपडेट्स नोटिफिकेशन्स ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి। జనసేన పార్టీ పూర్తిగా ఏర్పడక ముందే అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతున్నారు। ఆఫీషియల్ గా వీళ్ళు మా నాయకులంటూ జనసేన పార్టీ తరపున ఇంతవరకు ఎవరూ లేరు, కానీ తమకు తాముగా నాయకులమంటూ చెప్పుకుంటూ అప్పుడే తన్నులాటలు మొదలు పెట్టారు। తిరుపతిలో జనసేన పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి। ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కిరణ్ రాయల్ కు, పసుపులేటి హరిప్రసాద్ అనుచరుడిగా ఉన్న సురేష్ కు మధ్య వివాదం నెలకొంది। ఇది చినికి చినికి గాలివానలా మారి చివరకు పంచాయతీ పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది। తిరుపతి జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదాలకు కారణాలు ఏంటి? జనసేన పార్టీ జనం కోసమే పుట్టిందంటూ ప్రజల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు। పార్టీ టైం పొలిటీషియన్ గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు। బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు। అయితే మరోవైపు పార్టీలో విభేదాలు పుట్టుకొస్తున్నాయి। తిరుపతి కేంద్రంగా జనసేన పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి। పార్టీ సీనియర్లుగా ఉన్న నాయకులకు ఫ్యాన్స్ కు మధ్య అగాధం ఏర్పడింది। పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ గా చెప్పబడే పసుపులేటి హరిప్రసాద్ కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కిరణ్ రాయల్ కు మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి। పసుపులేటి ఆధిపత్యాన్ని కిరణ్ రాయల్ తనదైన రీతిలో ఎదుర్కొంటూ వస్తున్నారు। అయితే ఇది చివరకు చినికి చినికి వానగాలిలా మారి వ్యక్తిగతంగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది। హరిప్రసాద్ కు ప్రధాన అనుచరుడిగా భావించే సురేష్ ను మాట్లాడడానికి పిలిచి దాడి చేశారు కిరణ్ రాయల్ వర్గం। దీంతో పార్టీ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి। అధిష్టానం దగ్గరే ఈ విషయాన్ని అమితుమి తేల్చుకోవడం కోసం సిద్ధమైన పసుపులేటి సురేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలవడానికి వెళ్లారు। ఇప్పటి వరకు ప్రతిపక్ష అధికార పార్టీలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలో ఆవేశం ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ తన పార్టీలోని అంతర్గత విభేదాలను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।